ओडिशा नुंची सालूरु मीदुगा विजयनगरं जिल्लाकु आक्रमंगा भारी एत्तुन गंजायिनी तरलिस्तुंडगा सालूरु पट्टण पोलीसुलु पट्टुकुन्नारु। ई दाडुल्लो मुग्गुरु व्यक्तुलनु अरेस्ट चेसी रेंडु वाहनालनु सीज चेसी 382 केजील गंजायिनी स्वाधीनं चेसुकुन्नारु। ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాలూరు పట్టణ ఎస్ఐ పక్రుదీన్ మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రంలోని కుందిలి అటవీ ప్రాంతంలో కొనుగోలు చేసి ఏపీలోని విజయనగరం జిల్లాకు స్కార్పియో సఫారీ వాహనాలలో 382 కిలోల గంజాయి తరలిస్తున్నట్లు తమకు ముందస్తు సమాచారం అందిందన్నారు। ఈ మేరకు సాలూరు పట్టణ శివారులో ఉన్న పాత బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించామన్నారు। ఈ మేరకు ఒడిశా వైపు నుంచి వస్తున్న స్కార్పియో సఫారీ వాహనాలను గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు। రెండు వాహనాలలో భారీ గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు। స్కార్పియోలో 40 ప్యాకెట్లు సఫారీలో 34 ప్యాకెట్లు ఉన్నాయన్నారు। మొత్తం 382 కిలోలు ఉన్నట్లు గుర్తించామన్నారు। వీటిని ఒడిశా రాష్ట్రంలోని సునాబెడ గ్రామానికి చెందిన కుంబిపాని బిసో అమూల్య కుమార్ సోమనాథ్ గోలారి గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డారన్నారు। ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేయడంతో పాటు పట్టుబడ్డ గంజాయి రెండు వాహనాలను సీజ్ చేశామని తెలిపారు। ఇదిలా ఉండగా పట్టుబడిన గంజాయి బహిరంగ మార్కెట్లో దాదాపు 15 లక్షల రూపాయలు ఉంటుందన్నారు। చెప్పుకున్న ప్రకారంగా ఈ ప్రాపర్టీని వీళ్ళు ఒక కేజీకి 1000 రూపాయలు అక్కడ కొన్నామని చెప్తున్నారు। అమ్మడానికి మాత్రం మనకి ప్రస్తానిక ఉన్న మార్కెట్లో దీని కేజీ వాల్యూ 4000 రూపాయలు, ఆ ప్రకారంగా దీని వాల్యూ 15,48,000 రూపాయలు ఉంటుందండి। కొన్నప్పుడు మాత్రం దీని చెప్పాలంటే 3,80,000 రూపాయలు పెట్టి దీనికి కొన్నారు, 15 లక్షలు దీనికి అమ్ముతారు। బ్యాగ్ మార్చి ఉండడం వల్ల సీఏ గారు డీఎస్పీ రాలేకపోయారు, ఆ కారణంగా మేము విషయం తెలియపరుస్తాం। ఎందుకంటే మార్నింగ్ 7 గంటలకి వీళ్ళు మనకి దొరకడం జరిగింది। రెండు వాహనాలు సార్ ఈ సీజ్డ్ ప్రాపర్టీ అంతా కూడా మనకి మనకున్న చట్టం ప్రకారంగా ఏంటంటే డిఐజీ గారి విశాఖపట్నం రేంజ్ డిఐజీ గారి ఆధ్వర్యంలో ఇదంతా తగలబెట్టడం జరుగుతుంది। కోర్టు యొక్క పర్మిషన్ తీసుకొని అప్పుడు దాంట్లో ఒక టీం ఉంటారు, ఒక ఎస్పీ గారు డిఐజీ గారు అందరూ ఎంఆర్ 382 కేజీలు గంజాయి పట్టుబడింది, 74 ప్యాకెట్లు దీన్ని ప్యాక్ చేసి పట్టుకెళ్తున్నారు। మనకి ఒక స్కార్పియో వాహనం అలాగే ఒక టాటా సఫారీ వాహనం రెండు కూడా మనకి దొరికాయి। ఈ ముద్దాయిలు ఈ టాటా సఫారీ వాహనాన్ని సెకండ్ హ్యాండ్లో నిన్ననే జైపూర్లో కొని ఇంకా రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకోకుండానే వేరే వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి సేఫ్ అనే ఉద్దేశం మీద దాంట్లో ట్రాన్స్ఫర్ చేయడం, గుర్తులేని వ్యక్తి దగ్గర గంజాయి కొని ఈ గంజాయిని విజయనగరం తరలిస్తున్నారు, అలాగే అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకి తరలిపోవడం జరుగుతుంది। ప్రస్తుతం మనకి 382 కేజీల గంజాయి పట్టుబడింది, దీంతోపాటు ఈ ముగ్గురు వ్యక్తులు అలాగే రెండు వాహనాలు కూడా తీసుకోవడం జరిగింది, ఒకటి స్కార్పియో మరొకటి సఫారీ వాహనం। తరచుగా మనం చూస్తే